ఛానల్ ఈరోజు నేను మీతో ఒక కొత్త వీడియో షేర్ చేయబోతున్నాను. అది ఏంటంటే సింపుల్ మల్టిప్లికేషన్ ట్రిక్స్ అన్నమాట. సింపుల్గా మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అని. ఇది చాలా సింపుల్ అండి, మీరు కనుక అర్థం చేసుకుంటే ఇది చాలా అంటే చాలా సింపుల్ అండ్ యూస్ఫుల్ కూడా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం 19x4 తీసుకున్నాను. 19x4లో మనకి 19ని 9 లాగా రాసుకోవాలి అనమాట. ఈ నైన్ని మనము ఇంటూ 4 చేయాలన్నమాట, ఎందుకంటే ఇక్కడ 4 మాత్రమే ఉంది. మనం 5, 6 అలా చేస్తే మనకి వాల్యూ రాంగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం 9x4 చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 36 అనేది వస్తుంది. ఈ 36లో 10 ప్లస్ వాల్యూని మనము ప్లస్ 4 చేయాలన్నమాట, ఎందుకంటే ఇక్కడ 4 మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ 10 ప్లస్లో 3 మాత్రమే ఉంది. ఎందుకు మనం 3 మాత్రమే తీసుకోవాలంటే ఇక్కడ 10 ప్లస్లో 3 మాత్రమే ఉంది, అందుకోసం 3+4 చేయాలి. 3+4 చేస్తే 7 వస్తుంది ఫ్రెండ్స్. ఈ 6ని 1 ప్లస్లో ఉన్న 6ని ఇలానే రాసుకోవాలన్నమాట. 19x4 చేస్తే మనకి 76 అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మనం సెకండ్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 17x4 అనమాట. ఈ 17x4లో నేను 17కి 7 అని రాసుకుంటున్నాను. ఈ 7x4 చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ 7x4 చేస్తే మనకి 28 అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ 28లో 10 ప్లేస్కి నేను 4ని యాడ్ చేస్తున్నాను అనమాట. 4ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే మనకి 6 వచ్చింది ఫ్రెండ్స్. ఈ 6 పక్కన నేను ఈ 1 స్పేస్లో ఉన్న వాల్యూని అలానే రాసుకుంటున్నాను ఫ్రెండ్స్, 8. అలా అయితే మనకి 17x4 చేస్తే మనకి 68 అనేది కరెక్ట్ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. మనము నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్లానే ఇది కూడా సేమ్ అనమాట. ఇప్పుడు 16x7లో మనం 16ని 6 లాగా రాసుకోవాలి. మళ్ళీ దీన్ని ఇక్కడ 7తో మల్టిప్లై చేయాలి. 7తో మల్టిప్లై చేస్తే 42 వస్తుంది ఫ్రెండ్స్. ఈ 42లో ఉన్న 10 ప్లస్ వాల్యూని 7కి యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే 11 వస్తుంది ఫ్రెండ్స్. ఈ 1 ప్లస్లో ఉన్న 2ని అలానే రాసుకోవాలన్నమాట. అయితే మనకు 16x7=112 అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 4th ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేను 4th ఎగ్జాంపుల్ అయితే 18x8 తీసుకున్నాను అనమాట. ఈ 18x8లో ఈ 18ని 8 లాగా రాసుకుంటున్నాను అనమాట. ఈ 8కి మళ్ళీ 8ని మల్టిప్లై చేస్తున్నాను అనమాట. 8x8=64 ఫ్రెండ్స్. ఈ 64లో 6ని 8కి యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేస్తే మనకి 14 వస్తుంది ఫ్రెండ్స్. ఈ 1 ప్లస్లో ఉన్న 4ని ఇలానే రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా అయితే మనకు 18x8 అనేది 144 వస్తుంది ఫ్రెండ్స్. సో టుడేస్ వీడియో అయితే ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై అండ్ టాటా గైస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ క్లిక్కింగ్ ఆన్ మై వీడియో ఆల్సో. బాయ్ బాయ్ గైస్. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.